హాయ్ యూవర్స్ వెల్కమ్ టు అవర్ చిత్రాల వంటలు ఈరోజు టెన్ మంత్స్ ఎబో పిల్లలందరికీ మనం ఈ రెసిపీని చాలా టేస్టీగా చాలా ఫాస్ట్గా చేసే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇది పిల్లలకు చాలా మంచి పోషకాహారం దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయి ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిక్కని పాలు వన్ కప్ పాలలో మనకు ప్రోటీన్స్ మరియు విటమిన్ ఏ కాల్షియం అధికంగా ఉంటుంది వన్ కప్ గోధుమ పిండి దీనిలో ప్రోటీన్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది అలాగే కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వన్ స్పూన్ దీనిలో ప్రోటీన్స్ మరియు మినరల్స్ అధికంగా ఉంటాయి నెయ్యి మిక్సింగ్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి వేసి మనం గోధుమ పిండిలో పాలను యాడ్ చేస్తూ కలపాలి పాలను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అలాగే నేను వన్ పించ్ ఆఫ్ సాల్ట్ను కూడా యాడ్ చేశాను పిండిని చాలా మెత్తగా కలిపేసి చాలా సాఫ్ట్గా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా చపాతీ పిండికి బాల్స్ చేసి పక్కన పెట్టేసుకొని మనం ఇలా రౌండ్గా ఒత్తుకొని దానికి నెయ్యి అప్లై చేసి ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని చపాతీ రోలర్తో మనం చపాతీని గుండ్రగా చేసుకోవాలి ఇలా గుండ్రగా చేసుకున్న చపాతీని పెనం బాగా వేడెక్కాక చపాతీ వేసి బాగా కాల్వాలి మనం కాల్చేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి దీనిపైన కాస్త నెయ్యి వేసి కాల్చుకోవాలి నెయ్యి పిల్లలకు చాలా హెల్తీ ఫ్యాట్ అలాగే నెయ్యి వేసి కాల్వటం వలన చపాతి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చపాతీని రెండు వైపులా ఇలా దోరగా కాల్చుకోవాలి ఈ దోరగా కాలిన చపాతీని మనం ఒక ప్లేట్లో తీసుకొని కాస్త చల్లారనివ్వాలి ఇంత వేడిది మనం చిన్న చిన్న ముక్కలు చేయలేం కాబట్టి చల్లారిన చపాతిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒక బౌల్లో వేసుకోవాలి పిల్లలకి ఇంకా టీ సరిగ్గా రావు కాబట్టి దీన్ని పెద్దగా ఉంటే అసలు వాళ్ళు తినలేకపోతారు ఎంత చిన్నగా ఉంటే అంత బెటర్ ఈ చిన్నగా చేసిన ముక్కలని మనం చేతితో మరోసారి మెత్తగా స్మాష్ చేయాలి ఇలా స్మాష్ చేస్తే వాళ్ళకు తినడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం వేడిగా ఉన్న పాలను మాత్రమే దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకోవాలి అప్పుడు బాగా నానుతుంది అలాగే డ్రై ఫ్రూట్స్ని అలాగే కొద్దిగా బెల్లం టేస్ట్ కోసం వేయాలి బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా మంచిది ఇప్పుడు ఇంకా అవసరమైతే కొద్దిగా పాలను యాడ్ చేసుకొని మనం స్పూన్తో కాస్త మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మెత్తగా కలపటం వలన పిల్లలు తినడానికి చాలా కంఫర్ట్గా ఉండి వాళ్ళు ఈజీగా మింగగలుగుతారు ఇప్పుడు చూడండి దీనిలో ఎంత టేస్టీగా చూడగానే నోరు ఊరించేయి మిల్క్ చపాతీని మనం ఎంత ఫాస్ట్గా చేసేసాం హై ప్రోటీన్స్ మరియు మినరల్స్ అధికంగా గల ఈ మిల్క్ చపాతీని పిల్లలకు డైలీ మార్నింగ్ ఇవ్వటం వల్ల వారికి సమతుల్య ఆహారం అంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వారి ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి